యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండ సోమరం సబ్స్టేషన్ కు వెళ్లిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ కు సవాల్ వేసిన నేపథ్యంలో సబ్స్టేషన్ లాంగ్ బుక్ వివరాలను వివరించారు. అక్కడ పనిచేస్తున్న వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు, బండ సోమరం సబ్స్టేషన్ లో పనిచేస్తున్న బాల నర్సయ్యను ఎలా బతుకుతున్నారని అడిగితే అప్పు చేసి బతుకుతున్నామని అన్నాడు. కేసీఆర్ కేటీఆర్ ఒకసారి బాల నర్సయ్య బాధలు వినండి. రైతులకు 24 గంటల కరెంట్ అందడం లేదు. బండ సోమరం సబ్స్టేషన్ బుక్ లో అన్ని వివరాలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు పని లేక ధర్నాలు చేస్తున్నారని అన్నారు. బండ సోమారం 33/11 కేవి సబ్స్టేషన్ లో ఆపరేటర్ ఆయనకి ఇంకా జీతం రాలే 13వ తారీఖు. ఎట్లా నడుస్తుంది కుటుంబ పోషణ అంటే అపోస్ అపో చేసుకుని బతుకున్నాం అంటున్నాడు. ఇక కరెంటు విషయానికి వస్తే గౌరవ కేసీఆర్ గారికి, గౌరవనీయులైన మా సోదరుడు కేటీఆర్ గారికి బాలనర్సయ్య గారి మాటలు విన్నారు. 40 ఏళ్ళు సర్వీస్ చేసింది ఆయన. ఇవాళ చెప్పింది ఒకటే, 10, 11, 12 గంటల మొదలు 3 ఫేజ్ కరెంటు రైతులకు వస్తుందని. మనం ఇప్పుడు బండ సోమవారం సబ్స్టేషన్లో ఉన్నాము. దూరం మన బండ సోమవారం సబ్స్టేషన్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇది నేను నిన్న 2 రోజులు ఎక్కడో రేవంత్ రెడ్డి గారు ఎవరో ఎన్ఆర్ఐ తెలిసి తెలవక అడిగిన ప్రశ్నకు ఆయన ఏది చెప్పిండు, ఈయన చెప్పిండు తెలవక నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏం పనిలేక తిన్నది అరగక శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇవన్నీ మాఫియాలు సంపాదించుకొని మందిని తీసుకొచ్చి మనిషికు 500 రూపాయలు తెచ్చి ధర్నాలు చేసిండు. ఈ ఒకవైపు కేటీఆర్ 3 గంటలు కావాలా, 3 పంటల కరెంట్ ఇచ్చే 24 గంటల విద్యుత్ కావాలా అన్నాడు. కేటీఆర్ గారు బండ సోమవారం సబ్స్టేషన్కి వెళ్ళి నిన్ను సూటిగా మా పెద్దలు బాలనర్సయ్య గారు మీరు మీ ఎంప్లాయ్ చెప్పిన మాటలు మీరు స్వయంగా ఇప్పుడు మీకు రికార్డులో వినిపించినాం. 10, 11 గంటల నుంచి 3 ఫేజ్ వస్తలేదు అన్న కూడా పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మధ్యలో కట్ అవుతుందని చెప్పి నిన్న నేను అదే ఛాలెంజ్ చేశాను కేటీఆర్ గారికి. మళ్ళీ ఛాలెంజ్ చేశాను, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 దఫాలుగా 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. దేశంలోకి ఉచిత కరెంట్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరు 3 ఫేజ్ కరెంట్ 24 గంటలు ఎక్కడ ఎప్పుడు ఇయ్యలే. నేను ఈ సబ్స్టేషన్ కాదు, నాకు 100 సబ్స్టేషన్ పైన నా పార్లమెంట్లో ఏ గ్రామానికి పోయినా సబ్స్టేషన్ ఇక్కడ ఆపి ఆపరేటర్తో మాట్లాడిపోతున్నాను.
మీరు మీ మాట తప్పైందని ఇప్పుడే తెలిసింది కదా. ఇప్పుడు సబ్స్టేషన్ రికార్డే చూసినాం కదా. మనం ఇప్పుడు మీరు కూడా సీఎండీని ఇవ్వాలా? నేను చెప్పిన తర్వాత డెబ్బై సబ్స్టేషన్లో మీ రికార్డు చూపిస్తున్నా. ఒక్క సీఎండి మీరు రివ్యూ చేసుకోడు. 80 ఏళ్ళ పైన పడ్డది వరంగల్ సీఎండి ఎన్పిటిసిఎల్ గోపాలరావు కేసీఆర్ దగ్గర బంధువు. ఆయన ఇద్దరు పట్టుకుపోయి ఆఫీసులో కుర్చీలో కూర్చోబెట్టాలి. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ వేయచ్చు కదా. ప్రభాకరరావు గారు కొయ్యో ముర్రో నా ఆరోగ్యం బాగాలి నన్ను వదిలిపెట్టబోయా అంటే 80 ఏళ్ళకు ఆయనని మీరు రిలీవ్ చేయరు. ట్రాన్స్కో జెన్కో సీఎండీలు ఎప్పుడు కూడా సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ వాళ్ళు ఉంటారు. అలాగే సిపిడిసిఎల్ హైదరాబాద్లో ఉన్నది రఘుమారెడ్డి 15 ఏళ్ల కింద రిటైర్ అయ్యండి. 17 20 ఏళ్ళు అయింది. ఇంతకుముందు రిజ్వేన్ నల్గొండ కలెక్టర్ సీఎండీగా ఉంటే ప్రతి జిల్లాకు పోయి రివ్యూ చేసుకునేవాడు. రివ్యూ లేదు, ఏం లేదు, జీతాలు లేవు, విద్యుత్ సంస్థలని సర్వనాశనం చేసిన కేటీఆర్ గారు. ఏదో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడో తెలిసో తెలియకుండా దాన్ని పట్టుకొని మీరు ఇవాళ రోడ్ల మీద ధర్నా చేసి ట్రాఫిక్ జామ్లు ప్రజలు ఇబ్బంది పడి హైదరాబాద్లో నిన్న 100,000 మంది ఇరుకపోయినరు. ఇవన్నీ నాటకాలు మాందాం. మీరు ఏది చెప్పినా కూడా మా ఠాక్రే గారు ఢిల్లీలో చెప్పిండ్రు మేము మా మేనిఫెస్టోలో 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ ఇస్తామని దాన్ని ఇవ్వబోతున్నాం. ఇక్కడైనా మీ ధర్నాలు ఆపిపెట్టి ఉండే 2 నెలలు చక్కగా న్యాయం చేయి. ఇమ్మడే మా బాలనర్సరికి జీతం పంపి ఆపరేటర్లతో పాటు 100,000 మంది ఉద్యోగులు 6 నెలలకెళ్ళి శానిటరీ ఉద్యోగులు లేదని ఇవాళ అన్ని ఇంగ్లీష్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఉద్యోగం చేసి వాళ్ళు విద్యుత్ సంస్థ వాళ్ళు చెప్పిన సంవత్సరం కెళ్ళి మాకు ఎప్పుడు కూడా 10 20 25 తారీఖు వస్తే మీ ఇంటి లోన్లు ఎట్లా కట్టాలి, పాల బిల్లు ఎట్లా కట్టాలి, మా పిల్లల బడి బస్సులు ఎట్లా కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టకపోతే కాలేజీలో రాణిస్తలేదు, బ్యాంక్ లోన్ ఇంటి మీద మోటార్ సైకిల్ బ్యాంక్ లోన్ తీసుకుంటే వాళ్ళ బ్యాంక్ కూడా 5వ తారీఖు దాటితే ఒక 5-6 నెలలు లేటుకి కడితే ఆయన ఫ్యూచర్లో ఏ లోన్ రాదు. ఇప్పుడు కొత్త బ్యాంకింగ్ సిస్టమ్తో ఆ పిల్లల్ని అమెరికాకి ఇట్లా పంపిస్తాను లోన్ రాదు. 1వ తారీఖు ఇచ్చి ప్రపంచ దేశంలో ఎక్కడైనా 1వ తారీఖు జీతం ఇస్తారు. జీతం ఇవ్వకుండా నాశనం చేసి 12 24 గంటలు కరెంటు కావాలా, 3 పంటలు కావాలి, 3